వెల్కమ్ టు ఐఫి నెట్వర్క్. నిర్మాతకి ఒక ఫ్లాప్ వస్తేనే తట్టుకోలేరు, అలాంటిది వరుస అపజయాలు వస్తే ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టక తప్పదు అనే ఆలోచనకి వచ్చేయడం సహజమే. అయితే నిర్మాత అనిల్ శంకర్ మాత్రం ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోకుండా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈయన నిర్మించిన రాజుగాడు, కిరాక్ పార్టీ, సీత సినిమాలు భారీ నష్టాలు తెచ్చాయి. ఇప్పుడు ఈయన ఫ్లాప్ లిస్టులోకి చాణక్య కూడా చేరిపోయింది. ఎంతో నమ్మకం పెట్టుకుని మంచి బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు. మొదటి షోకే ఫ్లాప్ అనే టాక్ తెచ్చుకోవడం రిలీజ్ రోజు రెండో ఆటకే సినిమా డౌన్ అయింది. ఈ సినిమా కంటే ముందు గోపిచంద్కి వరుస ఫ్లాపులు ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెద్దగా జరగలేదు. శాటిలైట్ రైట్స్కి కూడా ఆశించిన అమౌంట్ రాలేదని సమాచారం. ఇక ఇలా వరుస అపజయాలు అందుకుంటూ సినిమాలను నిర్మిస్తున్న ఈ నిర్మాతకి ఇప్పుడు ఒకే ఒక్క ఆశ సరిలేరు నీకెవరు. ఈ సినిమాతో మళ్ళీ భారీ కలెక్షన్స్ అందుకుని సక్సెస్ఫుల్ నిర్మాత అనిపించుకోవాలని చూస్తున్నాడు. మరి మహేష్ సినిమాతో అయినా అనిల్ శంకర నిర్మాతగా సక్సెస్ కొట్టాలని ఆశిద్దాం. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొండల. హాయ్ ఎవరీవన్, ఐ యామ్ నందిని రాయ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. హాయ్, నేను మీ సందీప్ కిషన్నిక్. హాయ్, నేను మీ సప్తగిరి. డు సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.